हाय फ्रेंड्स हेलो वेलकम बैक टू माय चैनल सो ई वीडियो लाइते शिबा एंड न्यू कोत्ता अपडेट चूदाम एंड अलाने 2020 నుంచి ఇప్పటివరకు ప్రైస్ వేరియేషన్ ఎంత జరిగింది అంటే ఎంతెంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది ఏంటి అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఎంత ఇంక్రీస్ అవొచ్చు దాని ప్రకారం చూస్తే అనేది ఒక చిన్న ప్రెడిక్షన్ అయితే చేద్దాం ప్రెజెంట్ శీబా ప్రైస్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అయినా సరే చాలా మంది అయితే పానిక్ సెల్ చేయడం లేదు యాక్చువల్ గా చాలా పాయింట్స్ లో ఏంటి అంటే కొంచెం అప్ అండ్ డౌన్ అవగానే భయపడేసి అమ్మో ఇంకా తగ్గిపోతదేమో అని చెప్పేసి అమ్మేశారు బట్ 70% ఆఫ్ ద పీపుల్ అసలు భయపడకుండా వాళ్ళ యొక్క కాయిన్స్ ని అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు అయితే సో చూడొచ్చు ఎందుకంటే కాయిన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది అండ్ మళ్ళీ ఒక ఆల్ టైం హై అయితే అది క్రియేట్ చేస్తుంది అండ్ మీ అందరికీ తెలుసు ఫైనల్ గా అయితే టాప్ కాయిన్స్ లో అయితే టాప్ 10 కాయిన్స్ లో అయితే శీబా నిలిచింది అండ్ అలానే 1 పైసా కూడా టచ్ అయింది అన్నట్టు అండ్ అలానే మీమ్ కాయిన్స్ నుంచి సర్టిక్ అయితే ఆడిట్ కంప్లీట్ అయిపోయింది అండ్ మీమ్ కాయిన్స్ నుంచి అదైతే డెఫీ ఎకో సిస్టమ్ కి అయితే చేంజ్ అయ్యింది అని చెప్పేసి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది అన్నట్టు మనకి శీబా గురించి అయితే सो इदी कॉइन मार्केट कैप टॉप 10 कॉइन्स लिस्ट मीर चूड़ोच्चु शीबा अयिते 8th पोजिशन लो उंदी अंड डॉग कॉइन अयिते 10th पोजिशन की पड़िपोयिंदी अन्नट्टु एक्चुअल गा इंदाक प्राइस अनेदी डॉग कॉइन इंक्रीज अयिंदी अनि चेप्पेसि चेप्पानु कदा सो डॉग कॉइन अयिते प्राइस इंक्रीज अयिनप्पुडु शीबा अनेदी डॉग नि रिप्लेस चेसेसिंदी एंदुकंटे दानि योक्क मार्केट कैप नि बट्टि टोटल गा अयिते उंटुंदी सो इक्कडैते चूड़ोच्चु 44.5 बिलियन अयिते मार्केट कैप अयिते उंदी శీబాది అండ్ డాగ్ కాయిన్ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూడొచ్చు 38 బిలియన్ అయితే ఉంది సో ఇదే కాయిన్ మార్కెట్ క్యాప్ కాయిన్ కి కోలా అయితే ట్రెండింగ్ గా ఉంది అండ్ ఇదే గాక గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఏదైనా వర్డ్ ఉందంటే అది శీబా ఇన్యూనే ఉందని చెప్పేసి గూగుల్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అన్నట్టు సో అంతగా పీపుల్ అనేది సెర్చ్ చేస్తున్నారు వెదర్ ఇది ట్విట్టర్ యూట్యూబ్ అండ్ గూగుల్ ఇలా ఎక్కడైనా సరే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మోస్ట్ సర్చబుల్ టర్మ్ ఏది అంటే శీబానే చెప్తున్నారు అన్నట్టు సో అర్థం చేసుకోవచ్చు శీబా అనేది ఎంత సర్చింగ్ లోకి వెళ్తుంది అని చెప్పేసి सो अंड इक्कड़ चूस्तुन्नट्टयिते न्यू रिकॉर्ड एंटंटे शीबा योक्क होल्डर्स मल्ली 25,000 प्लस होल्डर्स अयिते पेरिगाडु टोटल गा इप्पुडु शीबा योक्क प्राइस चूस्तुन्नट्टयिते 8,25,000 होल्डर्स अयिते वच्चेसारु अंड प्रेजेंट मन योक्क टॉप 1K ETH वालेट अंटे नार्मल गा वेल्स वालेट लो अयिते एंत उंदि अनि चेप्पेसि अयिते इक्कड़ चूडोच्चु याक्चुअल गा अयिते 4 बिलियन समथिंग ट्रिलियन्स लो अयिते उंदि याक्चुअल गा इंतक मुंदे एंटंटे 4 लो उंदि ఇప్పుడైతే 6 కి వచ్చేసింది దాని యొక్క ప్రైస్ అండ్ USDT కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు సో ఇంత ఫేమ్ వచ్చేసింది శీబా ఐఎన్యు గురించి అండ్ నెక్స్ట్ అయితే ప్రైస్ చూపిస్తాను సో ఇక్కడైతే చూడొచ్చు శీబా ఐఎన్యు టోకెన్ ఆగస్ట్ 1 2020 లో అయితే 2020 సంవత్సరం ఆగస్ట్ 1వ తారీఖు అయితే శీబా అయితే రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ 9 జీరోస్ అయితే ఉన్నాయి 9 సున్నాలు అండ్ తర్వాత అయితే ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోయింది అండ్ అక్టోబర్ రాగానే అది 11 జీరోస్ కి అయితే మారిపోయింది సారీ సెప్టెంబర్ రాగానే 11 జీరోస్ కి అయితే మారిపోయింది అంటే ఆగస్ట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ వాళ్ళ మనీ ఏంటంటే 10 రూపాయలు పెట్టుంటే రూపాయికి కూడా వచ్చుండదు ఇంకా తక్కువైపోయి ఉంటది సో అంతగా డిక్రీజ్ అయింది ఈ కాయిన్ సో ఎంత పుల్ బ్యాక్ అయితే మళ్ళీ అదే బౌన్స్ తో వస్తుందని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ జాన్ వచ్చేసరికి 7 జీరోస్ అంటే ఆల్మోస్ట్ 4 జీరోలు తగ్గిపోయి 7 జీరోస్ కి అయితే రావడం జరిగింది జాన్ మార్చ్ ఫెబ్ అండ్ ఏప్రిల్ రానే మళ్ళీ చూడండి మళ్ళీ 2 జీరోస్ తగ్గిపోయి 5 జీరోస్ కి అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ జూన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎంత 5 జీరోస్ దగ్గర అయితే ఉంది అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాము ఈ మంత్ అక్టోబర్లో అయితే ఆల్మోస్ట్ వెజ్రెక్స్ ఎక్స్చేంజ్లో అయితే 4 జీరోస్కి అయితే రావడం జరిగింది అంటే ఇంకొక జీరో కూడా తొలగిపోయింది అని చెప్పొచ్చు డాలర్స్లో సో 4 జీరోస్ ఏం కాదు ఆల్మోస్ట్ 3 జీరోస్ కూడా వచ్చింది సో ఏప్రిల్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎన్ని సున్నాలు తగ్గిపోయిందో చూడొచ్చు అండ్ మళ్ళీ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక జీరో అనేది పెరిగింది లాస్ట్ 2 మంత్స్ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు ఈ మంత్ చూసినట్లయితే ఇంకొక జీరో తగ్గింది బట్ అయినా సరే మళ్ళీ 4 జీరోస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది సో ఇప్పుడు కంపారిజన్ చేసినట్లయితే మనము లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు కంపారిజన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 7 జీరోస్ అయితే డిక్రీజ్ అయిపోయినాయి అండ్ ఇంకా 4 జీరోస్ అయితే రిమైనింగ్ ఉంది ఒకవేళ ఈ 4 జీరోస్ గాని రిమూవ్
అయినట్టయితే $1 కి వెళ్ళిపోతుంది అండ్ 2 zeros రిమూవ్ అయినట్టయితే 1 rupee కి వెళ్ళిపోతుంది. సో ఇది ది టోటల్గా క్యాలిక్యులేషన్ షీబా ఎన్యూ గురించి. మరి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది చూడాలి. ప్రజెంట్ దీని మీద ఆర్టికల్స్ కూడా చాలా వస్తున్నాయి షీబా గురించి. సో ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉందన్నట్టు. మరి ఇన్ని తగ్గిపోతుందా అంటే $1 అంటే ఏమో కొంచెం కష్టమే అని చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. ఎందుకంటే టోటల్ మార్కెట్ క్యాప్ను బట్టే వాటి యొక్క ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. సో కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో ఎప్పటికైనా పెరిగే అవకాశాలు కూడా ఉండకుండా ఏం లేవు. బట్ ఫ్యూచర్లో ఎప్పుడు పెరుగుతుందనే చెప్పలేము. బట్ 1 rupee అంటే ఛాన్సెస్ ఉంది 1 rupee వెళ్ళే ఛాన్సెస్ అయితే. బట్ అది ఒక 2 years కావచ్చు 3 years కావచ్చు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా కాబట్టి ఫ్యూచర్లో ఇంకా మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేను చెప్పవచ్చేది ఏంటంటే టోటల్గా మీరు కొన్ని కాయిన్స్ అయితే హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది వద్దు అని చెప్పొచ్చు. కొన్ని కాయిన్స్ మాత్రం హోల్డ్ చేసుకోండి, కొన్ని కాయిన్స్ మాత్రం ప్రాఫిట్ తీసుకొని ఉండండి. బికాజ్ ఎప్పుడైనా ఎలా అయినా జరగచ్చు, పర్వాలేదు డంప్ అయినా మేము ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాము అనుకునే వాళ్ళైతే నో ఇష్యూ, వాళ్ళైతే హోల్డ్ చేసుకోవచ్చు. బికాస్ హోల్డ్ ఈజ్ గోల్డ్ ఇన్ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీలో హోల్డ్ ఈజ్ ఎప్పటికీ గోల్డే. కాకపోతే ఇంతకుముందు 2013, 2017 బేర్ మార్కెట్, మనం బుల్ మార్కెట్ మీరందరు చూసే ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ అవి రికవర్ అవ్వడానికి 2 to 3 years పట్టింది. సో ఇప్పుడు అంత పట్టకపోవచ్చు, అట్లీస్ట్ 6 months to 1 year అయినా పడుతుంది ఒకవేళ. కాకపోతే ప్రజెంట్ ఉంది బుల్ మార్కెటే కాబట్టి నో ఇష్యూ. బట్ కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ చేసుకోండి, బుల్ మార్కెట్లో కరెక్ట్గా అయితే ట్రేడింగ్ చేయండి. షీబా ఎన్యూ అయితే హోల్డర్స్కి గోల్డే అని చెప్పేసి ప్రూవ్ చేసింది మళ్ళీ షీబా ఎన్యూ టోకెన్. సో ఇంకా కొత్త కొత్తగా అయితే వాళ్ళు ప్లాన్స్ చేసే విధంగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత ట్రెండింగ్ పాయింట్ ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఎప్పటికైనా సరే మీరు ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీ మనీ ఆల్మోస్ట్ 10x 20x 30x అయినప్పుడు అట్లీస్ట్ 1x 2x అయినా తీసుకుంటే అది చాలా బెటర్గా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే.